సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరును ప్రత్యేకంగా సినీ అభిమానులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు రజనీకాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన స్టైల్తో నటనతో అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రజనీకాంత్. నేడు ఆ తలైవ పుట్టినరోజు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా అమ్మా న్యూస్ అందిస్తుంది ప్రత్యేక కథనం. ఒక్కందరికి దినసి వచ్చే చెల్లువే ఇవాళ పత సాధారణంగా తెలియదు. ఆయన నటుడు మాత్రమే కాదు, నిర్మాత, ఓ రచయిత కూడా. రజనీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్. రజనీకాంత్ కోలీవుడ్ నటుడు అయినా తెలుగు వారికి కూడా ఎంతో దగ్గరయ్యాడు. ఆయన తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు. రజనీని సూపర్ స్టార్ తలైవరని ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకుంటారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన విజయవంతమైన దక్షిణాది నటుడిగా రజనీకాంత్ తనదైన ముద్ర వేసి గుర్తింపు పొందాడు. సినిమాల్లో ఆయన పలికే డైలాగ్స్, ప్రత్యేకమైన స్టైల్ దక్షిణాది ప్రేక్షకులు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి. రజనీకాంత్ దాదాపుగా 50 సంవత్సరాలకు పైగా తన నట ప్రస్థానంని కొనసాగిస్తున్నారు. అన్ని భాషల్లో కలిపి రజని ఇప్పటి వరకు సుమారుగా 160కి పైగా సినిమాల్లో నటించారు. బస్సు నెంబర్ 134లో బస్సు కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు రజనీకాంత్ స్టైలు బెంగళూరు అంతటా ప్రసిద్ధి చెందింది. బస్సులో కిక్కిరిసిన రథిలో రజనీ స్టైల్గా టికెట్లు చించేస్తున్న స్టైల్ చూడడానికి కాలేజీ అమ్మాయిలు రజనీ బస్సు ఎక్కేందుకు ఇష్టపడతారని కూడా రజనీయే స్వయంగా పలు ఇంటర్వ్యూలో చెప్పారు. బెంగళూరులో బస్సు కండక్టర్గా పనిచేస్తున్న సమయంలో రజనీకాంత్కి నిర్మల అనే మెడికల్ స్టూడెంట్తో పరిచయం ఏర్పడింది. అతను ఒక రంగస్థల నాటకంలో ప్రదర్శన ఇవ్వడం చూసి నటనా వృత్తిని కొనసాగించమని ప్రోత్సహించింది. అతని తరపున తెలియకుండానే అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఒక దరఖాస్తు పంపించింది. అలా నటనపై ఆసక్తి పెంచుకున్న సూపర్ స్టార్ 1975లో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగం గల్ సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొన్నేళ్ళి ప్రతినాయక పాత్రలు పోషించాడు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా సినిమా తర్వాత ఘన విజయం సాధించి రజనీకాంత్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007లో వచ్చిన శివాజీ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిన 3వ సినిమాగా పేరుగాంచింది. 2010లో వచ్చిన రోబో, 2018లో వచ్చిన 2.0 రోబో సినిమాలు ఆయన శాస్త్రవేత్తగా రోబోగా డ్యూయల్ రోల్ చేశారు. ఆయన 2 సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. 1978లో రజనీకాంత్ తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించిన 20 సినిమాలు విడుదలయ్యాయి. సినిమా రంగానికి ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని బహుకరించింది. ఒక జాతీయ పురస్కారం, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, 1 నంది పురస్కారం, 1 ఫిలింఫేర్ పురస్కారంతో పాటు మరికొన్ని పురస్కారాలు అందుకున్నారు రజనీకాంత్. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ కావడంతో అప్పటికే తమిళనాట ప్రజాదరణ పొందిన ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ పేరు ఉండడంతో ఆ గందరగోళాన్ని నివారించడానికి బాలచందర్ శివాజీ పేరును కాస్త తెర మీదకు తీసుకువచ్చేసరికి రజనీకాంత్ అని మార్చారు. అతను మునుపటి నటించిన చిత్రం మేజర్ చంద్రకాంత్లోని పాత్ర పేరు నుంచి దీన్ని తీసుకున్నారు ఆయన. పంతొమ్మిది
1950 డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూరు రాష్ట్రంలోని బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. మరాఠా సామ్రాజ్యపు చక్రవర్తి ఛత్రపతి శివాజీ పేరు మీదుగా ఆయనకు ఈ పేరు పెట్టారు. వీరి ఇంట్లో మరాఠీ, బయట కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. రజనీకాంత్ తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు గైక్వాడ్ పోలీసు కానిస్టేబుల్. మహారాష్ట్ర పూణే సమీపంలోని మావడి కడపత్తారు నుంచి బెంగళూరుకు వలస వచ్చారు. రజనీకాంత్ నలుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడు. ఆయనకు ఇద్దరు అన్నలు, సత్యనారాయణరావు, నాగేశ్వరరావు, అక్క అశ్వత్, బాలుభాయ్. 1956లో రామోజీరావు పదవీ విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరులోని హనుమంతనగర్కు వచ్చి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక రజనీకాంత్ 9 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయారు. రజనీకాంత్ లతా రంగాచార్ని వివాహం చేసుకున్నారు. ఆమె యతిరాజు కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని. ఇక ఒకసారి ఆమె తన కళాశాల మ్యాగజైన్ కోసం రజనీని ఇంటర్వ్యూ చేశారు. వీరి వివాహం 1981 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జరిగింది. ఆ దంపతులకు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లత ది ఆశ్రమం పేరుతో పాఠశాలను నడుపుతున్నారు. రజనీకాంత్ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరిగా పరిగణిస్తారు. నిజ జీవితంలో నిడారంభతను కొనసాగిస్తూనే విభిన్న పాత్రలతో సూపర్ హీరోగా పేరు తెచ్చుకొని అదిరిపోయే లుక్స్, స్టైల్తో అభిమానులు సొంతం చేసుకున్నారు రజనీకాంత్. 2014లో అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన రజనీకాంత్ 24 గంటల్లోనే 2.1 లక్షల మంది ఫాలోవర్స్ను అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా ఫాలోవర్సు పెరగలేదు. ఒక్కందరికి దినేసి వచ్చే చల్లువే కేవలం పత సాధారణంగా తెలియదు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ను అభిమానులు తలైవర్, సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ రోజున రజనీకాంత్ పుట్టినరోజు, దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ మోడ్ను ప్రారంభించారు. ఈ క్రమంలో రజనీకాంత్ సినిమాలు చుట్టూ హ్యాష్ ట్యాగులు కూడా టాప్ చేస్తూ ట్రెండింగ్లో ఉన్నాయి. తగ్గలేదని చెప్పాను. ఈ స్టైల్ అతని హీరోగా మార్చడానికి కారణమైంది. స్టైలిష్ నటుడు తరువాత ప్రముఖ హీరోలతో తనను తాను నిలబెట్టుకోవడానికి అనేక వినోదాత్మక చిత్రాలను అందించాడు రజనీకాంత్. దీంతో ఆయనను ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. ఒక తమిళ నటుడుగా రజనీకాంత్తో చిత్రాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రపంచ ప్రజలకు భారీ స్థాయిలో ఆకట్టుకుంటూ ఉంటూనే ఉన్నాయి. రజనీకాంత్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్లను తెగ ట్రోల్ చేస్తున్నారు. అభిమానులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా రజనీకాంత్ రాబోయే చిత్రం జైలర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రం నుంచి ముత్తువేల్ పాండియన్ గ్లిమ్స్ను కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆయన పుట్టినరోజు సందర్భంగా వస్తుందని ప్రకటించింది. పేరుకు తగ్గట్లుగానే తలైవర్ ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్లు జైలర్ ముత్తువేలు పాండియన్గా కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ చిత్రం జైలర్. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, వసంత్ రవి, యోగిబాబు, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, ఆర్ నిర్మల్ ఎడిటింగ్ అందిస్తున్నారు. జైలర్ 2023 వేసవిలో విడుదల కానుంది. రజనీకాంత్ సినిమాల్లోనే కాదు సామాజిక సమస్యలపైన పోరాటం చేశారు. 2002లో తమిళనాడుకు కావేరి నది నీటిని విడుదల చేయకూడదనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రజనీకాంత్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
భారతీయ నదుల్లో అనుసంధానం చేసే ప్రణాళికకు 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు కూడా అప్పట్లో ఆయన ప్రకటించారు. 2008లో హోగే నక్కల్ల జలపాతం నీటి వివాదంపై కర్ణాటక వైఖరికి వ్యతిరేకంగా నడిగర్ సంఘం నిర్వహించిన నిరాహార దీక్షలో రజనీకాంత్ పాల్గొని కర్ణాటకలోని రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రసంగించారు. రజనీకాంత్ తమిళనాడు ప్రభుత్వం నుంచి 1984లో కలైమామణి, 1989లో ఎంజీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో దక్షిణ భారత నటీనటుల సంఘం తరపున కలై చెల్వం పురస్కారాన్ని అందుకోగా 2016లో సంవత్సరానికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజనీకాంత్ సొంతం చేసుకున్నారు. కోయంబత్తూర్, చెన్నైలో రజనీకాంత్ నటించిన సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన రజనీ నటించి స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఆయనే స్వయంగా నిర్మించిన బాబా సినిమాను రీమాస్టర్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు శివాజీ 2.0, దర్బార్ వంటి సినిమాల్లో కూడా ఈరోజు థియేటర్లో సందడి చేయనున్నాయి. ఇకపోతే రజనీకాంత్ నటించి నిర్మించిన బాబా 4K రీమాస్టర్ చేసిన ప్రింట్ ఈరోజు చెన్నైలోని సత్యం థియేటర్లో ప్రత్యేకంగా ప్రివ్యూ చేసి ప్రదర్శించబడుతుంది. తలైవా అంటూ ధనుష్ ఓ చిన్న ట్వీట్తో శుభాకాంక్షలు చెప్పాడు. ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ అయితే హ్యాపీ బర్త్డే తలైవా, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను, మీరు చాలా చాలా కాలం పాటు జీవించి ఉండాలి. ఈ ప్రత్యేకమైన రోజున జిగిర్ తండా షూటింగ్ను మీ ఆశీర్వచనాలతో ప్రారంభిస్తున్నాం, గురువే శరణం అంటూ ట్వీట్ పెట్టాడు. ఇక నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ రజనీకాంత్ బాబా సినిమా పోస్టర్ను పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ అంటూ, మీరు మాకు ఎప్పుడు స్ఫూర్తినీయులుగా ఉండాలి అని ట్వీట్ పెట్టాడు. గాయకుడు అనిరుద్ధ రవిచందర్, డైరెక్టర్లు కేఎస్ రవికుమార్, షెల్వన్ దిలీప్ కుమార్ సహా ప్రముఖులు ఎందరో రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు రజనీకాంత్కి బర్త్డే విషెస్ చెప్తున్నారు. మరి అమానిస్ తరపున కూడా తలైవాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే తలైవా రజనీకాంత్. ఒక్క అందరికి దినసి వచ్చే చల్లువే కేవలం పత సాధారణంగా తెలియదు.